హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్. సో మళ్ళీ ఈరోజు అయితే మీకు కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. అంటే నేను మోస్ట్లీ నేను కాన్సన్ట్రేట్ చేసింది వేటి మీద అంటే ఎక్కువ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, వాటి మీదే చేశానండి. స్టాచ్యూస్ కూడా మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి ఇక్కడ చూసినట్టయితే. సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ అయితే ప్యూర్ బ్రాస్ ఐటమ్ అండి. నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తే నాకు అర్థమైంది, యాక్చువల్గా అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మంచిగా వ్యూస్ అయ్యొచ్చినాయి అన్నమాట. అంటే నేను ప్రీవియస్గా కంపేర్ చేసిన వీడియోస్తో పోలిస్తే ఇది బాగా వచ్చినాయి. సో అంటే వెయిట్ చేస్తున్నారనమాట, అందుకే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకులేని నేను మళ్ళీ వెళ్ళానండి. అజ్రం అయితే కొన్ని కలెక్షన్ అయితే తీసానమాట. సో అవన్నీ మీ అందరితో కూడా షేర్ చేద్దాం కదా అని వెంటనే చేస్తున్నానండి వీడియో అప్లోడ్ చేయడానికైతే. సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఐటమ్ అయితే ఏంటి అని చెప్పేసి. కొన్ని అయితే కొత్త కలెక్షన్ కనిపిస్తాయండి మీకు, డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని అయితే ఆల్రెడీ ఎప్పుడు చూపించే రెగ్యులర్ కలెక్షనే, బట్ రెగ్యులర్ కలెక్షనే కానీ ఇంకా మంచి బ్రాస్ మంచి ఫినిషింగ్లో వచ్చే ఐటమ్ అయితే వచ్చిందండి మనకి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవైతే మనకి జస్ట్ పీటలు అని చెప్పేసి అంటాం కదా పీటలు, ఇంకా శివుడి విగ్రహం, బుద్ధుడి విగ్రహం, ఇలా చాలా రకాలు విగ్రహాలు ఏంటి, కృష్ణుడి స్టాచ్యూ. ఇదైతే మంచిగా ఉందండి, కృష్ణుడి స్టాచ్యూ చాలా బాగుందన్నమాట. సో ఇక్కడైతే రాధాకృష్ణులు వెనకాల ఆవు వచ్చి మొత్తం ఉంది సెట్టింగ్ అంతా. ఇంకా శివుడైతే శివుడు చూస్తున్నారు కదండి ఏమేమి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఏవి మిస్ అవ్వకుండా ఫేసెస్ ఇవన్నీ క్లారిటీగా వచ్చేలాగా కొంచెం ట్రై చేసి తీసాను. బట్ నేను స్లో అనే చెప్తున్నాను కానీ మీకు అది ఫాస్ట్ అవుతుంది అనే అనుకుంటున్నానండి. కొద్దిగా అయితే ట్రై చేశాను నా లెవెల్ బెస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది డిజైనింగ్ ఎలా వచ్చినాయి, ఏమైనా కొన్ని కొత్త మోడల్ కలిసినాయా లేదా ప్యాటర్న్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడైతే ఈ మోడల్ అయితే ఇప్పటివరకు దంచుకునేది మనకు ఒకటే మోడల్స్ వచ్చాయి. ఇదైతే కొంచెం డిఫరెంట్ మోడల్ అని చెప్పచ్చండి. ఇప్పటివరకు నెమలిలో దీపాలే వచ్చినాయి, దీపాలు కాకుండా ఇప్పుడు ఇది చూశారు కదా ఇది సాంబ్రాణి ధూపం వేసేదనమాట, ఆ నెమలి మోడల్లో కూడా అదే వచ్చింది. ఇంకా ఇదైతే నేను ఈ మధ్య వీడియోస్లో అయితే చెప్తానే ఉంటున్నాను, అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం అని చెప్పేసి అంటున్నారు కదా అది ఇదేనండి. ప్రీవియస్ వీడియోలో అయితే అంత ఇదిగా చూపించడానికి నాకు కుదరలేదు, ఈ వీడియోలో నేను కొంచెం క్లారిటీగా చూపిస్తున్నాను. మనకి ఇది రావడమే రేర్ పీస్, మొత్తానికి ఒక్కటే పీస్ వచ్చిందండి. ఎవరో మరి కొనుక్కునే వాళ్ళు ఇదర్ మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచా బయట వాళ్ళ అన్నది చూడాలి. మొత్తం ఆ ఊరు మొత్తానికి షాప్స్ అన్నిట్లో ఒకటే పీస్ వచ్చిందంట అండి, తెప్పించుకున్నారంట ప్రత్యేకంగా కావాలని చెప్పేసి. సో మోడల్ అయితే చూస్తున్నారు కదా ఎలా వచ్చింది ఏంటి అని. ఇంకా పడవ మోడల్ ఆ పైన ఓపెన్ అయింది చూసారా, అదొకటేనండి దానికి ఓపెన్. ఇంకా క్లీన్ చేసుకోవడం మనం లోపల అదంతా ఏం లేదు, అదంతా అదేంటి బూడిది లావిన తర్వాత జస్ట్ వంచేసుకోవడం అంతే ఆ హోల్స్ నుంచి. ఇది కూడా చూసారు కదా ధూపం వేసే వాటిలో ఇవన్నీ హెవీ వెయిటెడ్ పీస్ ఏనండి, లైట్ వెయిట్ పీస్ అయితే ఏమీ కాదు. ఇక్కడ ఆవు దూడ విగ్రహం కూడా చూస్తున్నారు కదా మీరు, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్తో వచ్చాయండి. ఈ కలెక్షన్ అన్నీ మీరు కొంచెం కాన్సన్ట్రేటింగ్గా చూస్తే అర్థమవుతుంది, అంటే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి. లేదు నార్మల్గా చూస్తున్నాము అంటే అది వేరే విషయం అనుకోండి. కొనుక్కోవాలి అన్న వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక 10 రకాలు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అని అనిపించదు వాళ్ళకి. సో మీకు ఏదైనా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి, ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టయితే సింపుల్గా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చు. ఇంకా వరాహిమాత విగ్రహాలు అయితే
చాలామంది అడిగారండి నన్ను, ఒక 3 ఇంచులు వస్తే చెప్పండి చెప్పండి, అమ్మవారి విగ్రహం అంత పెద్దది పెట్టకూడదు, లాస్ట్ టైం మనకు 5-6 ఇంచులు వచ్చిందండి, అంత పెద్దది పెట్టకూడదు, 3 ఇంచులు వస్తే చెప్పండి అని చాలామంది అడిగారు. సో ఇప్పుడు మనకైతే ఆ కలెక్షన్ అంతా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నేను అవన్నీ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్తో తీసానండి. ఎప్పుడు కూడా జస్ట్ ఇలా టప్మని తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఈ మధ్య మీకు ఐటమ్స్ ఏమీ తెలియట్లేదు, అర్థం కావట్లేదు. చూస్తారు కదా బాగున్నాయి చిన్న ఐటమ్స్ కూడా, మనకి ఫేస్లు అవి కూడా మంచి క్లారిటీగా కలగా వచ్చినాయి అని నేను అనుకుంటున్నానండి. సో ఇంకా ఆ వినాయకుడి విగ్రహం అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఈ సరస్వతీదేవి విగ్రహం హంసవాహనంతో ఉన్నది కావాలని ప్రీవియస్గా అడగడం జరిగింది నన్ను. అంటే వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకే గుర్తొస్తుందండి ఖచ్చితంగా. సో అది ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఉయ్యాల, ఇదంతా చిన్న కృష్ణుడు, ఆవుదోడ విగ్రహాలు కూడా డిఫరెంట్ మోడల్స్లో వచ్చాయండి. బుద్ధుడి విగ్రహాలు అయితే మనకి ఎంత ప్లెజెంట్గా ఉంటున్నాయంటే, సో ఇవి కూడా చాలా బాగుంటున్నాయండి. ఎక్కువ కోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బుద్ధుడి విగ్రహం అయితే ఇంటిలో ఉండాలండి. మన ఇంట్లో ఎవరికైనా ఎక్కువ కోపం ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా బుద్ధుడి విగ్రహం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలంట. అదేంటో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు పెద్ద తెలియదు, కానీ ఆ విషయం అయితే అంటున్నారండి ఈ మధ్య. సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి కలెక్షన్, ఏంటి ఏమేమి మోడల్స్, అసలు ఆ వెరైటీస్ ఏంటి అని చెప్పేసి. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ మోడల్స్లో ఇన్ని సైజులు ఏంటి అని అడిగితే నేను ఏమన్నారు అంటే, ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి పీసెస్ అంటే ఏమన్నారంటే, ఇప్పుడు ఆవుదూడ అందరూ ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలని పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారండి. సో ఇంకా ఇదైతే మనకి వినాయకుడి సెట్, ఆ సెట్ చూస్తేనే చాలా బాగుందన్నమాట. కృష్ణుడి స్టాచ్యూ, ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఐటమ్సేనండి. సో తెలిసిన ఐటమే, బట్ చాలా డేస్ అవింది నేనైతే ఇంత మంచిగా అంటే ఐడల్స్ అన్నీ చూపించి మీకు. ఫేసెస్ అవి కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి అని అంటున్నారండి. నాకైతే సజెస్ట్ చేయడం జరిగిందనమాట, విగ్రహాలు కొంచెం మంచిగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి. నాకప్పుడు నాకు కూడా అలానే అనిపించిందండి. ఈ మధ్యకాలంలో నేనేమీ చూపించట్లేదు సరిగ్గా అని నేను ఫీల్ అవ్వా. సో నేను బాగుందన్న వినాయకుడి స్టాచ్యూ ఇదేనండి, వెనకాల మకర తోరణంతో వచ్చి చాలా బాగుందన్నమాట. ఈ చిన్న చిన్న విగ్రహాలు వినాయకుడి అయితే అబ్బా చాలా బాగున్నాయండి క్యూట్గా చూడడానికి. సో వినాయకుడి స్టాచ్యూ అయితే పక్కన వినాయకుడు చూశారు కదా, అదైతే మరీ క్యూట్గా ఉన్నాయండి. మనం షోకేజ్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటాయని నేను అనుకుంటాను. టీపాయల మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి. ఆ తొండంతో వచ్చిన వినాయకుడు ఉన్నాయి కదా, అవి అస్తమాను రావండి ఆ కలెక్షన్స్ అయితే. లాస్ట్ టైం రుద్రాక్ష వినాయకుడు కూడా అలానే చాలామంది అడిగేవారు, బట్ రేర్ పీస్లో ఒకళ్ళిద్దరికి మాత్రమే నేను పంపించగలిగానండి. రీసెంట్గా మళ్ళీ ఒకటి కలెక్ట్ అవుతే నా దగ్గర మళ్ళీ వీడియోలో పోస్ట్ చేశాను, వెంటనే ఎవరో అడిగి తీసుకున్నారు. సో చూశారు కదండి ఈ వినాయకుడు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట, చిన్నవిగా క్యూట్గా. సో ఇదిగోండి కలెక్షన్ అన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. సో చూశారు కదండి కలెక్షన్ అన్నీ కూడా బాగున్నాయి, మీకు డెఫినెట్గా నచ్చుతాయనే నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ని అయితే ఇవ్వండి, పాజిటివ్ కామెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి కొంచెం. వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేవి డెఫినెట్గా కనిపిస్తాయండి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ దీపాలు అయితే చాలామంది చాలాసార్లు అడిగారు, స్టాక్ అయితే ఉన్నాయి అన్నారండి, బట్ నేను కూడా ఒకటే పీస్ చూసాను ఇక్కడ. సో అవైలబుల్గా ఉంటే మాత్రం డెఫినెట్గా పంపిస్తానండి.
ఇవైతే ఆల్రెడీ మనకి తెలిసినవే చిన్న చిన్న విగ్రహాలు, శివలింగాలు, రుద్రాక్షలు, సారీ రుద్రాక్ష కాదు శివుడు నాగసర్పంతో వచ్చినవి, ఆవు దూడ విగ్రహాలు అయితే ఇంకా అసలు చెప్పే అవసరం లేదండి. ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్గా కూడా వీటిని బాగా ఇస్తున్నారంట. ఇంకా ఫ్లవర్ వజెస్ అడుగుతూ ఉంటున్నారండి, ఫ్లవర్ వజెస్, ప్లాంట్ వేసుకునే పాట్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారండి. సో బాగున్నాయి కదా అని చెప్పేసి నేను కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీశాను మీ అందరితో షేర్ చేద్దామని. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ప్రీవియస్గా కూడా మనకి చాలానే కలెక్షన్ వచ్చాయి, ఇప్పుడు కొంచెం ఓల్డ్ కలెక్షన్లా అనిపిస్తూ ఉన్నా, బట్ వాటిలో కూడా కొన్ని డిజైన్స్ అవి కూడా బాగా వచ్చి ఇంకా ఫినిషింగ్ బాగా వస్తున్నాయండి. మీరు ప్రీవియస్గా ఉన్న వాటితో వీటిని కంపేర్ చేసుకుంటే ఈ బ్రాస్ అయితే ఇంకా మంచిగా ఉంటుందండి. ఎస్ఎఫ్ బ్రాస్ అని చెప్పేసి మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ మనకి దిష్టికి అవి వేలడ తీసుకుంటాం కదా, ఆ వస్తువులండి అవైతే. ఇంకా ఇవైతే ఆల్రెడీ మన అందరికీ తెలిసినవే, బట్ ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి ఏదో ఒక ఐటెం అయితే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదండి, అది కూడా ఒక చిలక మోడల్లో వచ్చిందనమాట. సైడ్ నుంచి చూపిస్తాను ఇప్పుడు మీకు, మీకు అర్థమవుతుంది. హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుంది. మన ఇంట్లో మేకులకి, మన ఇంట్లో వాటికి ఏం చేసుకుంటాం చెప్పండి, ఇలాంటి బ్రాస్ ఐటెం ఒకటి ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఇదివరకు అయితే ఐస్ క్రీమ్ పుల్లలతో చేసేవారండి ఆ ఐటెంని, ఇప్పుడు మనకి బ్రాస్లో కూడా అవైలబుల్గా ఉంది ఫ్లవర్ వాస్ పెట్టుకోవాలి అంటే మీరు. సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూస్తున్నారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ చెప్తున్నానని వీడియో అప్పుడే అయిపోయింది అనుకోండి, అనుకోకండి, ఆ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కొన్ని మంచి మంచి ఇమేజెస్ అయితే నా దగ్గర కనిపించినవన్నీ మంచిగా కలెక్ట్ చేసి తీసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి ఏంటి అయితే. సో డిజైనింగ్ ఇంతవరకు లో పైకి వచ్చేది కాదండి, బట్ ఇప్పుడు పైకి కూడా వస్తుంది. ఇంకా ఎవరైనా ఇలా నేమింగ్ చేయించుకోవాలి అన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి, చేస్తారంటండి, చేయిస్తారంట అడిగితే చాలా బాగుందండి. ఈ ఐడియా కూడా చాలా బాగుంది, నాకు కొత్తగా అనిపించింది అన్నమాట. ఎవరికైనా ఏదన్నా షాప్స్ ఉన్నా కానీ, ఏదన్నా పెద్ద బ్రాండెడ్కి సంబంధించింది ఉన్నా, జస్ట్ ఇంట్లో మనకంటూ ఒక మంచి పేరున్న పెట్టుకోవచ్చండి, అంటే లాయర్, డాక్టర్ అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి అనుకోండి. కొంతమంది ప్రత్యేకంగా నిలయం అని పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. ఇంకా పాలవెల్లు ఇవన్నీ అయితే మనందరికీ తెలిసిందండి, ఇవైతే కుక్ చేసుకోవడానికి యూజ్ చేసే పాట్స్. ఇప్పుడు వీటిల్లో పోత గిన్నెల్లో కూడా మనకి టిన్ కోట్ వచ్చినాయండి, కొంతమంది రిక్వెస్ట్ చేసి అడగడం వల్ల కస్టమర్స్ ఇలా టిన్ కోటెడ్ కూడా వస్తున్నాయండి. అండ్ ఇప్పుడు మీరు ఎలాంటి డౌట్ లేకుండా టిన్ కోటెడ్లో ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చండి, పులుపుతో సహా అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు, చేసుకుని దానిలోనే కూడా వదిలేసినా కూడా పర్వాలేదండి, ఏమాత్రం పాడవు, ఏమీ అవ్వవంటండి. సో ఇక్కడ తులసి కుందులేంటి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ శంఖం మోడల్ దీపాలండి. దీపాలు అంటే ఇంతవరకు అయితే అందరూ దీపాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు, కొత్త మోడల్ దీపాలు చాలా వచ్చాయి, బట్ ఇప్పుడు దీపాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందండి. కొత్త మోడల్ ఏమీ కూడా లేవు, అన్నీ ప్రీవియస్వే, బట్ వాటిలోనే ఇంకా కొంచెం హైట్ ఇవి చేంజ్ అవే అంతేగాని ఫినిషింగ్, బట్ కలెక్షన్ అయితే మాత్రం ఏదో వెరైటీగా ఉంటాయని ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి, సేమ్ మోడలే. సో ఇంకా నేనైతే చాలా డిఫరెంట్ కలెక్షనే చూపిస్తున్నాను కొన్ని అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు అలా కాకుండా ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వీడియో మాత్రం స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ ఐటమేనండి, మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటాయి ఐటెం కూడా. ఓన్లీ కామాక్షి దీపాలే కాకుండా వినాయకుడు, లక్ష్మీదేవి దీపాలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఏమేమి కలకల
ఈ వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్ర నామంతో వచ్చింది మాత్రం ఎప్పటికీ ఒక హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చండి. ఆ అఖండ దీపం మంచి ఎవర్ గ్రీన్ ఐటెంలా ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే కామన్ ఐటమ్స్ అనండి, మనందరికీ తెలిసినవే. ఎవరి యూసేజ్కి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. పలానా ఐటెం తీసుకోవాలి అని మీరే ఎక్స్పెక్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. పర్టికులర్గా నేను చెప్పేదానికన్నా కూడా నేనైతే జస్ట్ డిస్ప్లే చేయగలను అంతే అండి, ఏం ఐటమ్స్ అయి ఏంటా అని. ఇంకా ఏదన్నా ఐటెం కాస్ట్ కావాలి అన్నా కూడా వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చేస్తే సరిపోద్దండి, మీకు తెలుస్తుంది. డైరెక్ట్గా వెళ్దాము, వెళ్ళి షాపింగ్ చేద్దామంటే హ్యాపీగా చేసేయచ్చండి. అజ్రం వెళ్తే మనం ఈ షాపింగ్ అంతా చేసుకోవచ్చు. అలాంటి వీలుబాటు లేని వాళ్ళు మాత్రమే మనల్ని కాంటాక్ట్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా పంపిస్తాను నేను. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేయాలండి. మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇలాంటి వీడియోస్కు రెగ్యులర్గా, అంటే ఎవరు చూస్తారు ఒకటి రెండు వీడియోలు అయితే చూస్తారు కదా అని అనుకునే స్టేజ్ నుంచి రెగ్యులర్గా ఈ వీడియోసే అప్లోడ్ చేస్తే, ఈ ఐటమే అప్లోడ్ చేస్తూ ఉంటే చూస్తున్నారు, చూడడానికి ఇష్టపడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలానే ఉన్నారండి. ఇక్కడ చూసారు కదా పీటలు, మొన్నటి వరకు ఏదన్నా దేవుడి విగ్రహం పెట్టి అభిషేకం చేసుకోవడానికి, ఏంటి పూజ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏదన్నా పీట ఉంటే బాగుండు అనుకున్నారు. ఆ పీటలు కూడా ఇప్పుడు మనకి వెరైటీగా వచ్చేసినాయండి. సో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి ఆ పీటది. ఈ బౌల్స్ అయితే మనకి ప్రసాదం బౌల్స్ అండి, మంచి డిజైనింగ్లో వచ్చాయి ఆ ప్రసాదం బౌల్స్. అవి కూడాను చాలా బాగున్నాయి. ఇంకా వీటిల్లో కూడా ఒక రెండు మూడు డిజైన్స్ అయితే వచ్చాయి కదా చూడండి, డిఫరెంట్గా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. కొంచెం పెద్ద సైజ్ బౌల్ ఇది, అదైతే ఒక 2 ఇంచ్ బౌల్ అండి అంతే. ఇదైతే వెడల్పు ఒక 4 ఇంచ్ వరకు ఉంటుంది మనకి. ఇంకా ఇదైతే చెట్టు దీపం, మనకి కొంతమంది చెట్టు పెట్టుకోవాలి అనుకుంటారు, కొంతమంది చెట్టు దీపం పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారండి. ఇంకా అఖండ దీపాల్లో కూడా కొంతమంది ఒక్కొక్క అఖండ దీపం పెట్టం కదండి, ఏ పూజ చేసినా ఒక్కే అఖండ దీపం అయితే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా చెట్టు దీపం బాగా యూజ్ అవుద్దండి. ఇంకా ఏనుగులు అవి చూస్తున్నారు కదా మనకి, ఏనుగులు అంటే పెద్ద మోడల్ అవి ఏముండవండి, ఎప్పుడు కూడా నార్మల్గానే ఉంటాయి. మనం పెద్ద ఇంకా పెద్ద వాటికి వెళ్తేనే కొంచెం మోడల్ వస్తాయి, హైట్ లెంత్ విత్ అన్నీ పెరుగుతాయి. ఇదైతే ఓన్లీ శివపార్వతులేనండి, మధ్యలో వినాయకుడు లేరు మనకి. నంది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేరండి, ఓన్లీ శివపార్వతులు అన్నమాట. ఇంకా ఈ బాక్స్ చూసినట్టయితే మనం పసుపు కుంకానికి వేయడానికి యూజ్ చేస్తున్నామండి.